భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం అత్యధిక కేసులు నమోదవుతున్నా మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో ఈ బృందాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయంగా వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను ఇస్తూ పనిచేస్తాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి తగ్గిపోవడంతోనే కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంజాబ్, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా తాజా పరిస్థితులను సమీక్షించి అత్యున్నత కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అత్యధిక కేసులు నమోదవుతున్న రెండు రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించనున్నారు. ఇక దేశంలోనే కరోనా కేసులలో అత్యంత ప్రభావిత రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో ప్రభావం ఎక్కువగా ఉన్న 7 జిల్లాల్లో కేంద్ర బృందాలు రంగంలోకి దిగనున్నాయి. అలాగే పంజాబ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో అత్యున్నత కేంద్ర బృందాలు రాష్ట్ర బృందాలకు గైడెన్స్ ఇవ్వనున్నాయి. అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు నిపుణుల బృందాలను కేంద్రం రంగంలోకి దింపింది. ఈ మేరకు కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్ర బృందాలు రాష్ట్ర అధికారులకు సహకరించనున్నాయి. ఇక తాజా లెక్కల ప్రకారం పంజాబ్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,661గా ఉంది. మహారాష్ట్రలో 90,000 పైచిలుకు యాక్టివ్ కేసులున్నాయి.